వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే డీకే అరుణ తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు కాని వారు ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం పద్ధతి కాదన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు చేయవలసిన పని ఏ అధికారు లేని వ్యక్తి రైతులకు ఎల్ఐసి బాండ్లు పంపిణీ చేయడం సరైన పద్ధతి కాదని, ఇలాగే శిలాఫలకాలపై పేర్లు పెట్టుకోవడం కూడా సిగ్గుచేటని ఆమె అన్నారు. వెంటనే ఇటువంటి శిలాఫలకం తొలగించాలని అధికారులకు సూచించారు. లేని పక్షంలో మేమే ఆ శిలాఫలకం తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ ఉన్న అధికారులు కూడా ప్రోటోకాల్ సక్రమంగా పాటించడం లేదని, ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు జరిగితే అధికారులతో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి రామాంజనేయులు, టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఏదైతే బీదవాళ్ళు ఉన్నారో ఆవిడ జీవనాధారం గొల్ల పెంపకం ఏదైతే ఉందో అటువంటి వారిని ఈరోజు కండువాలు వేసుకుంటేనే మీకు గొర్రెలు వస్తాయని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని మీ యొక్క మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కండువాలు వేసుకుంటే గొర్రెలు ఇస్తామని అయితే చెప్తున్నారో, ఇది మీ అయ్య జాగీర్లా, మీ తాతల జాగీర్లా, మీ పార్టీ జాగీరా, ఎవరి జాగీరా అని చెప్పి మీరు పార్టీ కండువాలు వేసుకుంటే గొర్రెలు ఇస్తామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున నేను ఇక్కడ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇది పార్టీ సొత్తు లాగా, పార్టీ సొమ్ము లాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం లాగా, ఈరోజు 1000 కోట్ల 5000 కోట్ల రూపాయలు గొర్రెలు చెప్తున్నాడు, మరి 5000 కోట్ల రూపాయల్లో 8000 కోట్ల రూపాయలు ఈరోజు గొర్రెల పంపకంలో పేదలకు చేరినాయి, 8000 కోట్లు మీ కార్యకర్తలకు మీ నాయకుల జీవితంలో చేరినే తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వెంబడే దీనిపైన అధికారం ఉన్నటువంటి పార్టీ, అధికార పార్టీ దీనిపైన వెంబడే సిబిఐ విచారణ జరిపించండి. గ్రామ గ్రామాన మీరు ఇచ్చినటువంటి గొర్రెలు ఎక్కడున్నాయో ఆ గ్రామ గ్రామాన ఎన్ని యూనిట్లు ఇచ్చినారు, ఎన్ని యూనిట్లు పాపం గొర్రెలు పెంచుకునేటటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎన్ని యూనిట్లు మీ నాయకులు మరి మీ అది మధ్యలో ఉన్నటువంటి దళారులు పంచుకున్నటువంటి నేపథ్యం ఉందో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని రైతు బంధు అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే కార్యక్రమం చేపడతా ఉందో దాంట్లో పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ గ్రామాల్లో లోపలనే ఎకరాల ఎకరాల భూములను తారుమారు చేస్తూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ అధికారంలో మేమున్నాం, మేము చెప్పింది చేయకుంటే ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాం, సస్పెండ్ చేపిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ అధికారులను ఇంట్లోకి రప్పించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ గారు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే గద్వాల జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారో వారు పూర్తిగా సమయం ఇన్ఛార్జ్ కాబట్టి పూర్తిగా సమయం కేటాయించలేకపోవడం వల్ల ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా పూర్తిగా దిగజారిపోయినటువంటి వైనాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంబడే దీనిపైన స్పందించాలి అని డిమాండ్ చేస్తాము. ఇక్కడ ప్రజలు వారి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడ ప్రజల నుంచి తిరస్కరించబడినటువంటి అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ జిల్లా ఏర్పాటైన ఏర్పడిన ఒక సంవత్సరం మీద కొన్ని నెలలు మాత్రమే ఇక్కడ అధికారులను నియమించి మొత్తం కూడా ఇన్ఛార్జీల యొక్క పరిపాలనను ఈ జిల్లాలో కొనసాగిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతిని ప్రోత్సహిస్తూ అవినీతికి అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో గొర్రెల పంపిణీలో కానీ చేపల చెరువుల విషయంలోనే కానీ ల్యాండ్ల విషయంలోనే కానీ
ఈరోజు అంటే ఈరోజు అధికారం ఏదైతే పాస్బుక్లు ఇచ్చి